मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी 73వ जयंती मरियु वैएसआर तेलंगाणा पार्टी आविर्भाव दिनोत्सवानी पुरस्करिंचुकोनी स्थानिक प्रभुत्व आसुपत्रिलो पंडलनु पंपिणी चेसिन वैएसआर तेलंगाणा पार्टी मेदक जिल्ला अध्यक्षुडु वनपर्ति वेंकटेशं ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానీయులు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఈరోజు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు సంధ్యా నిలయంలో పండ్లు పంపిణీ చేయడం జరిగిందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆయన దేశంలోనే తొలిసారిగా ఉచిత విద్యుత్ ఇచ్చిన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఫీజు రీయింబర్స్మెంట్స్ మరియు ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం అందించారని 108, 104 వంటి బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టారని భూమిలేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాలను పంచిపెట్టారని అలాగే రైతు రుణమాఫీ 64 లక్షల మందిని రుణ విముక్తులను చేశారని 40 లక్షల మందికి పక్కా ఇండ్లు కట్టించి స్థిర నివాసం ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని ప్రజా సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనం రాజశేఖర్ రెడ్డి అని అన్నారు మరియు శర్మిల గారు నూతన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించి సంవత్సరం అయిన సందర్భంగా కూడా ఈరోజు వెంకటాపూర్ మరియు మెదక్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు వద్ద పతాక ఆవిష్కరణ చేయడం జరిగిందని వారు తెలిపారు ఈరోజు మహానీయుడు మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు అయినటువంటి మన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తర్వాత సంధ్యా నిలయంలో ప్రసూతి మహిళలకు పండ్లు పంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ శర్మిలమ్మ గారు నూతన పార్టీ ఆరంభించి 1 సంవత్సరం అవుతుంది దాని సందర్భం కూడా ఇయాల పతాక ఆవిష్కరణ కూడా జరిగింది ఫస్ట్ పతాకం ఆవిష్కరణ వెంకటాపూర్ నందు జరిగింది రెండో పతాకము మెదక్ పొట్టి శ్రీరాములు దగ్గర జరుగుతుంది దీని సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ సిటీ బిల్లు గురించి సంతకం పెట్టడం జరిగింది నిరుద్యోగ నిర్మూలన గురించి కూడా బాగా కృషి చేయడం జరిగింది తర్వాత పేద విద్యార్థులకు ఉచిత విద్య గిరిజనులకు పాడు భూములకు రిజిస్ట్రేషను 1 లక్షకు పైగా ఉద్యోగాలు 11 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది 64 లక్షల మందికి గృహ నిర్మాణానికి పైసలు ఇచ్చి గృహ నిర్మాణం నిర్మించి వాళ్ళ కళ సహకారం చేయడం కూడా జరిగింది అదేవిధంగా శర్మిలమ్మ గారు కూడా తండ్రి ఆశయాలకు అనుకూలంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది స్థాపించి కూడా ఈ రోజుకు 1 సంవత్సరం అవుతుంది ఆ పార్టీ కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది జోహార్ వైఎస్ఆర్ శర్మిలక్క గారి నాయకత్వం